हाय फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल स्मार्ट विलेज हाउसवाइफ। हाय, ఎలా ఉన్నారు? క్యారెట్ ఇడ్లీ ప్రిపరేషన్ లాస్ట్ వీడియోలో వచ్చేసింది కదా, మళ్ళీ ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది నా వీడియో చూసి మా ఫ్రెండ్ ప్రిపేర్ చేసి పిక్ పెట్టింది. నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. ఈ క్యారెట్ ఇడ్లీ అందరికీ చాలా బాగా నచ్చిందంటండి. అందరూ ఫీడ్బ్యాక్ పంపించారు. ఫీడ్బ్యాక్ పంపించిన అందరికీ చాలా థ్యాంక్స్. మీరు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. అండ్ వీడియో నోటిఫికేషన్స్ రావట్లేదు అని అడుగుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే చోట క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇవాల్టి మన వీడియో ఇడ్లీ ఉప్మా. మన ఇంట్లో ఒక్కొక్కసారి ఇడ్లీలు మిగిలిపోతాయి, మళ్ళీ అవే తినాలి అంటే ఇష్టం ఉండదు. అటువంటప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మన దగ్గర ఉన్న ఇడ్లీని తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇడ్లీ ఉప్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మెదిపి పెట్టుకున్న ఇడ్లీల పొడి 1/2 బౌల్, జీడిపప్పు 1/4 కప్, తాలింపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 నిమ్మకాయ. ఇంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న జీడిపప్పును ఈ నూనెలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీరు వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు దోరగా వేగాయి, వీటిని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నూనెలో తాలింపు దినుసులను వేసుకోవాలి. మనం ఈ ఉప్మాలో నీటిని యాడ్ చేయము కాబట్టి ఈ తాలింపు దినుసులన్నీ కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. తాలింపు దినుసులు వేగాయి, ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి కాసేపు వేగనివ్వాలి. ఇవి కూడా వేగాయి. ఇప్పుడు మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం మెదిపి పెట్టుకున్న ఇడ్లీల పొడిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ ఇడ్లీల పొడిలో కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసి ఈ క్వాంటిటీకి సరిపడేంత లెమన్ని పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. డిష్ అవుట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన ఇడ్లీ ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.